ఓం శాంతి ఈరోజు తేదీ మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు శివబాబా అలౌకిక యాత్రికుడు వారు మిమ్మల్ని సుందరంగా తయారు చేస్తారు మీరు ఈ యాత్రికుడిని స్మృతి చేస్తూ చేస్తూ ఫస్ట్ క్లాస్గా అవుతారు ఈరోజు ప్రశ్న ప్రతి ఈశ్వరియ విద్యార్థికి సంగమ యుగంలో ఏ పురుషార్థం చెయ్యమని శ్రేష్ట మతము లభిస్తుంది జవాబు ఈశ్వర్య విద్యార్థులకు ఏ శ్రీమతము లభిస్తుందంటే ఈ సమయంలో పావనంగా అయ్యి రాజ్య పదవిని పొందేందుకు పురుషార్థం చేయండి ప్రతి ఒక్కరూ తమ విషయంలో తాము చింత ఉంచుకొని ఇతరులకు చెప్పండి అనంతమైన తండ్రి యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు ఈ అంతిమ జన్మలో పవిత్రత రాఖీని కట్టుకోండి ఈ మృత్యులోకంలో వృద్ధి చెయ్యడం చేయండి తండ్రికి చెందినవారిగా అయి స్వర్గానికి యజమానులుగా అవ్వండి ఈ సమయంలో తండ్రి మతాన్ని అనుసరించి నిర్వీకారులుగా అవ్వడము ద్వారా మీరు ఇరవై ఒక్క జన్మలకు నిర్వీకారులుగా అవుతారు పాట ఓ దూరదేశపు యాత్రి కూడా ఓం శాంతి ఈ పాటను అందరూ వింటున్నారు ఓ దూరదేశపు యాత్రి కూడా మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకువెళ్ళండి మన ఆ మాతాపిత దూరదేశంలో ఉండేవారని మీకు తెలుసు ఈ మాతాపితలు దగ్గరగా ఉండేవారు మనుషులందరూ ఆ దూరదేశపు యాత్రికుండి తలుచుకుంటారు దూరదేశపు యాత్రికుడు పరిస్థాన్ను స్థాపన చేస్తారు దానిని స్వర్గమని హెవెన్ అని అంటారు నిర్వీకారీ ప్రపంచమని అంటారు అక్కడ దుఃఖము లేదు ఓ దూరదేశపు యాత్రికుడా ఇలా ఎవరు పిలుస్తున్నారు ఒకవేళ అందరిలోనూ పరమాత్మ ఉన్నట్లయితే వారు ఓ పరమాత్మ రండి అని పిలవరు కదా అందరూ దూరదేశపు యాత్రికులే అందరూ అక్కడి నుండి ఇక్కడకు ప్రయాణం చేయాల్సిందే వాస్తవానికి మనుష్యాత్మలందరూ అక్కడ పరంధామంలో నివసించేవారు ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చారు ఇది చాలా సుదీర్ఘమైన యాత్ర కానీ ఆత్మ సెకండులో చేరుకుంటుంది విమానాలు మొదలైనవి కూడా ఇంత వేగంగా వెళ్ళలేవు ఆత్మ అయితే సెకండులోనే సూక్ష్మ వతనంలోకి మూల వతనంలోకి ఎగిరి వెళ్ళిపోతుంది ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరంలోకి వెళ్ళినా లేక కొత్త ఆత్మల పైనుండి వచ్చినా సమయం అంతే పడుతుంది కొత్త ఆత్మలైతే వస్తూనే ఉంటాయి కదా వృద్ధి చెందుతూ ఉంటాయి ఆత్మ అంత వేగంగా ఇంకెవ్వరూ పరుగు తీయలేరు తండ్రి కూడా యాత్ర చేయవలసి ఉంటుందని మీకు తెలుసు వారు ఒక్కసారి మాత్రమే వచ్చి పిల్లలను తమతో పాటు తీసుకువెళ్తారు భగవంతుడు వచ్చి మమ్మల్ని తమ వద్దకు తీసుకెళ్తారని భక్తులకు కూడా తెలుసు ఇక్కడకు వచ్చి కలిసిన అది తిరిగి తీసుకువెళ్లేందుకే వస్తారు మమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేయడానికి రండి అని పాడుతారు కూడా మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకువెళ్ళండి అని అంటారు ఎవరెవరైతే మంచి రీతిగా తండ్రిని తలుచుకుంటారో వారే సమీపంగా వస్తారని మీకు తెలుసు ఆశ్చర్యం కదా వారే మన తండ్రి కూడా టీచర్ కూడా సద్గురువు కూడా లేదంటే తండ్రిని వేరుగా టీచర్ను వేరుగా గుర్తు చేయడం జరుగుతుంది మొత్తం జీవితమంతా తండ్రి కూడా గుర్తుంటారు టీచర్ కూడా గుర్తుంటారు ఈ రోజుల్లో బాల్యం నుండే గురువులను ఆశ్రయిస్తున్నారు ఇక ఆ మాతాపితలను టీచర్ను గురువును తలుచుకుంటూ ఉంటారు తరువాత ఎప్పుడైతే తమ రచనను రచిస్తారో అప్పుడు తమ పత్నిని పిల్లలను కూడా తలుచుకోవడం మొదలు పెడతారు అప్పుడిక మాతా పిత మొదలైన వారి స్మృతి తగ్గిపోవడం మొదలవుతుంది ఇప్పుడు మీకు ఆ ఒక్క యాత్రికుని స్మృతి మాత్రమే ఉంది ఆత్మ పవిత్రమైనది ఒకవేళ ఆత్మ కొత్త శరీరం తీసుకుంటే చాలా ఫస్ట్ క్లాస్ శరీరం లభిస్తుంది పరమాత్మ అంటారు నాకైతే కొత్త శరీరం లభించదు నేను మిమ్మల్ని సుందరంగా తయారు చేయడానికే వస్తాను వైకుంఠంలోనైతే అన్ని వస్తువులు సుందరంగానే ఉంటాయి ఇల్లు కూడా వజ్ర వైడూర్యాలతో అలంకరింపబడి ఉంటాయి ఈ యాత్రికుడు ఎంత అలౌకికమైన వారు కానీ మీరు పదే పదే వారిని మరచిపోతారు ఎందుకంటే ఇప్పుడు మీకు మాయతో యుద్ధం జరుగుతుంది మాయ మిమ్మల్ని స్మృతి చెయ్యనివ్వదు తండ్రి అంటారు మీరు నన్ను ఎందుకు స్మృతి చెయ్యరు బాబా ఏమి చెయ్యాలి పరవశమైపోతున్నాము అనగా మాయకు వశమైపోతున్నాము మిమ్మల్ని మర్చిపోతే ఇక ఆ సంతోషమే ఉండదు అంటారు రాజు వద్ద జన్మ తీసుకుంటే వారి పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు కానీ ద్వాపరం యొక్క రాజ్యంలో కూడా సుఖదుఖాలైతే ఉండనే ఉంటాయి ఎవరైనా కోపగించుకుంటే దుఃఖము కలుగుతుంది అక్కడ రాజ్యంలో కోపము చెయ్యరని కాదు అప్పుడప్పుడు రాకుమారుడు రాకుమార్తెలను కూడా కోపంలో ఏదో ఒకటి అనేస్తారు కుమారుడు యోగ్యునిగా లేకపోతే ఇక సింహాసనంపై కూర్చోలేరు ఒకవేళ పెద్ద కుమారుడు యోగ్యునిగా లేకపోతే ఇక చిన్న కుమారుడిని యోగ్యునిగా కూర్చోపెడతారు ఇక్కడ తండ్రి అంటారు శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉండండి నేను పిల్లలైన మిమ్మల్ని ఇరవై ఒక్క జన్మల కొరకు భారత్కు రాజులుగా తయారు చేస్తాను ఈ భారత్ దైవీ రాజ్యస్థానంగా ఉండేది అనగా దేవీ దేవతల రాజ్యము ఉండేది ఇది కేవలం బ్రహ్మ ద్వారా ఈశ్వర్య సంతానంగా అయిన మీకు మాత్రమే తెలుసు పిల్లలైన మీకు తండ్రి యొక్క పూర్తి జీవిత చరిత్ర గురించి తెలుసు ఇక ఇతర మనుష్యులెవ్వరికీ వారి జీవిత చరిత్ర గురించి తెలియదు మనం గాడ్ ఫాదర్ అని ఎందుకంటాము ఇది కూడా తెలియదు వారిని ఎందుకు పిలుస్తారు మాకు మా వారసత్వాన్ని ఇవ్వండి అని కానీ అది ఎలా లభిస్తుంది అది ఎవరికీ తెలియదు వారసత్వం అయితే తండ్రి నుండి మాత్రమే లభిస్తుంది తండ్రి యాత్రికుడు ఎవరైతే సుందరంగా ఉండేవారో వారిని మాయ నల్లగా గవ్వ సమానంగా చేసేసింది యాత్రికుడు మరియు హసీనా అనే ఒక కథ కూడా ఉంది ఈ యాత్రికుడు ఎంతమందిని సుందరంగా తయారు చేస్తారు మరియు ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు తండ్రి మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు మనము తండ్రికి చెందిన వారిగా అయ్యాం వారు మనల్ని భగవాన్ భగవతిగా చేస్తారు వారంటున్నారు మీ ఆత్మ చీచీగా తయారైంది అందుకే శరీరం కూడా అటువంటిదే లభిస్తుంది ఇప్పుడు నన్ను స్మృతి చేసి ఆత్మను పవిత్రంగా తయారు చేసుకుంటే ఇక శరీరం కూడా కొత్తది లభిస్తుంది మీరు సూర్యవంశీ చంద్రవంశీ మహారాజా మహారాణిగా ఉండేవారు ఇప్పుడు మాయ మురికిగా తయారు చేసింది నన్ను కూడా మర్చిపోయేలా చేసింది ఇది కూడా ఆటే ప్రతి యాత్రికుడిని పరిస్తాన్ అనగా స్వర్గానికి యజమానిగా తయారు చేస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు కావున వారి మతాన్ని అనుసరించాలి అంతేకాని బాబ్దాదా పిల్లల మతాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు అలా కాదు పిల్లలే వారి శ్రీమతాన్ని అనుసరించాలి తండ్రికి మన మతాన్ని ఇవ్వకూడదు బ్రహ్మ మతం ప్రసిద్ధమైనది వారు జగత్పిత కావున జగన్మాత కూడా అలాగే ఉంటారు జగదాంబ మతము ద్వారా స్వర్గానికి వెళ్లాలనే అందరి మనోకామనలు పూర్తి అవుతాయి అంతేకాని ఈ జగదాంబ కూడా ఎవరైనా మనుష్య మతాన్ని అనుసరించాలని కాదు అలా కాదు మనుష్యులకు జగదాంబ జగత్పితల మతం గురించి తెలియదు బ్రహ్మ దిగివచ్చినా కానీ నీవు బాగుపడవు అని అంటారు జగదంబ పేరుతో ఎందుకు అనరు వీరు ఎందుకు పూజించబడతారు మరియు వీరు ఎవరు అన్నది మనుష్యులకు ఏమాత్రం తెలియదు ఇది ఇప్పుడు మీకు తెలుసు చూడండి మమ్మ అన్ని వైపులకు మతాన్ని ఇచ్చేందుకు వెళ్తారు ఒకరోజు గవర్నమెంట్ కూడా ఈ మాతాపితలను తెలుసుకుంటారు కానీ ఇక చివర్లో టూ లేట్ అవుతుంది ఈ సమయంలో రాజారాణుల రాజ్యం అయితే లేదు ఇదంతా డ్రామా రిపీట్ అవుతుందని ప్రపంచానికి తెలియదు మనం పాత్రధారులమని మనకు ఇంతకు ముందేమైనా తెలుసా అయితే ఆత్మ వ్యవస్థగా వస్తుందని మళ్ళీ శరీరాన్ని ధరించే పాత్రను అభినయిస్తుందని అంటారు కానీ నెంబర్ వన్ పూజ్యుల నుండి పూజారులుగా ఎవరు అవుతారు అంటూ డ్రామా ఆది మధ్యాంతాల గురించి ఎవరికీ తెలియదు వారికి ఏమీ తెలియదు ఇప్పుడు మీకు తెలుసు ఈ పరంధామ యాత్రికుడు కూడా చాలా అద్భుతమైనవారు వీరి మహిమ అపారమైనది ఇది ఉన్నదే పతిత ప్రపంచం ఎవరైతే పతితుల నుండి పావనులుగా అవుతారో వారే కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు మొత్తం ప్రపంచమైతే స్వర్గంలోకి రాదు మొత్తం ప్రపంచం ఏమీ రాజ్యోగం నేర్చుకోదు ప్రపంచం అంతా పావనంగా అవ్వనున్నది అందుకే శుభ్రత కావాలి తరువాత మీరు పావన ప్రపంచంలోకి వచ్చి రాజ్యం చేయాలి అందుకే మొత్తం ప్రపంచం శుభ్రమైపోతుంది సత్యుగంలో ఎంత శుభ్రత ఉండేది బంగారం వెండి యొక్క మహళ్ళు ఉంటాయి లెక్కలేనంత బంగారము ఉంటుంది ఒక కథను కూడా వినిపిస్తారు సూక్ష్మవతనంలో చాలా బంగారం చూశాను కొద్దిగా తీసుకువెళ్దామని అన్నాను కానీ ఇక్కడికి ఏమైనా తీసుకురాగలరా ఇప్పుడు మీరు దివ్య దృష్టితో వైకుంఠాన్ని చూస్తారు అది ఇప్పుడు స్థాపన అవుతుంది దాని రచయిత తండ్రి వారు యజమాని కథ యజమాని అని నాథుడినే అంటారు ఎవరైనా అనాదులుగా ఉంటే వీరికి నాదుడెవ్వరూ లేరని అంటారు నాదుడు లేకపోతే కొట్లాడుకుంటూ గొడవ పడుతూ ఉంటారు మనము పరంధామం నుండి వచ్చామని మనం పరదేశీయులమని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు ఇక్కడకు కేవలం పాత్రను అభినయించడానికి వచ్చాము తండ్రి తప్పకుండా రావాల్సి ఉంటుంది ఇప్పుడు మనం పతితుల నుండి పావనులుగా అయి ఉన్నత పదవిని పొందే పురుషార్థం చేస్తున్నాము తండ్రి మనల్ని చదివిస్తున్నారు మనం గాడ్ ఫాదర్లీ స్టూడెంట్స్ వీరు కూడా వింటున్నారు ఎలాగైతే వీరు పావనంగా అయి రాజ్య పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తున్నారో అలాగే మీరందరూ చేస్తారు ఓ దూరదేశపు యాత్రి కూడా వచ్చి మమ్మల్ని దుఃఖం నుండి విడిపించండి సుఖధామంలోకి తీసుకువెళ్ళండి అని అందరూ పిలుస్తారు పావన ప్రపంచం సత్యయుగము అది నిర్వీకారి ప్రపంచం అదే ప్రపంచం మళ్ళీ వికారీ ప్రపంచంగా అయిపోయింది నిర్వీకారి ప్రపంచంలో నిర్వీకారులు ఉంటారు ఇక్కడ అందరూ వికారులు ఉన్నారు దీని పేరే దుఃఖధామము నరకము తండ్రి వచ్చి పాత ప్రపంచాన్ని కొత్తగా తయారు చేస్తారు పిల్లలైన మీకు మళ్ళీ రాజ్య భాగ్యాన్ని ఇవ్వడం ఇదే తండ్రి పని వారిని దూరదేశపు యాత్రికుడు అని అంటారు ఓ పరమపిత పరమాత్మ అని ఆత్మ వారిని స్మృతి చేస్తుంది మనం కూడా అక్కడ పరంధామంలో పరమపితా వద్ద ఉండేవారమని మీకు తెలుసు మనం ఎనభై నాలుగు జన్మలు అనుభవించి ఇప్పుడు పతితులుగా అయ్యామని ఈ తండ్రి అర్థం చేయించారు వారిని పిలుస్తూ ఉంటారు దూరదేశపు యాత్రి కూడా రండి మేమైతే తమో ప్రధానంగా పతితంగా అయిపోయాం మీరు వచ్చి మమ్మల్ని సతోప్రధానంగా చేయండి తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు మళ్ళీ సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అవుతారు ఆ దూరదేశపు యాత్రికుడు వచ్చి వీరి ద్వారా మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేయడం కోసం చదివిస్తారు కావున పురుషార్థం చెయ్యాలి కదా తండ్రి వచ్చి ప్రవృత్తి మార్గాన్ని తయారు చేస్తారు మరియు వారంటారు ఈ ఒక్క అంతిమ జన్మ పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు ఈ పవిత్రత విషయంలోనే గొడవలు జరుగుతాయి అబలలపై అత్యాచారాలు జరుగుతాయి పిల్లలైన మీరిప్పుడు శ్రీమతాన్ని అనుసరించాలి ఇప్పుడు అందరిది వినాశన కాలంలో విపరీత బుద్ధిగా ఉంది తండ్రి గురించి తెలియనే తెలియదు వారి పట్ల ప్రీతి లేదు పరమాత్మ అయితే సర్వవ్యాపి అని అంటారు సర్వవ్యాపి అని అనడం వల్ల ప్రీతి ఏ మాత్రమూ మిగలలేదు ఇప్పుడు పిల్లలైన మీరు అంటారు మేము అందరి నుండి ప్రీతిని తొలగించి ఒక్క తండ్రితో జోడిస్తాము కావున తప్పకుండా వారి నుండి వారసత్వాన్ని పొందుతాము తండ్రి అంటారు గృహస్థ వ్యవహారంలో ఉండండి కానీ ఒకవేళ పరిస్థాన్ యొక్క దేవకన్యలుగా అవ్వాలంటే నిర్వీకారులుగా అవ్వండి లేదంటే అక్కడ జన్మ ఎలా లభిస్తుంది ఇది వికార్య ప్రపంచం నరకం నిర్వికార్య ప్రపంచాన్ని స్వర్గము అని అంటారు సృష్టి అయితే అదే కేవలం కొత్తది నుండి పాతదిగా పాతది నుండి కొత్తదిగా అవుతుంది ఇప్పుడు తండ్రి పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయటానికి వచ్చారు కావున తప్పకుండా వారి మతాన్ని అనుసరించాల్సి ఉంటుంది శ్రీమతము గాయనం చేయబడింది భగవంతుడు అంటారు పిల్లలు నేను మిమ్మల్ని ఇటువంటి భగవతి భగవానులుగా తయారు చేస్తాను వాస్తవానికి దేవి దేవతలైన మిమ్మల్ని భగవతి భగవాన్ అని అనలేరు ఈ సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ విష్ణు శంకరులను కూడా దేవతలనే అంటారు భగవంతుడు అని అనరు అన్నిటికన్నా ఉన్నతమైనది మూలవతనం రెండవ నెంబర్లో సూక్ష్మవతనం ఈ స్థూలవతనమైతే మూడవ నెంబర్లో ఉంది ఇక్కడ ఉండేవారిని భగవంతుడు అని ఎలా అంటారు వికారి ప్రపంచాన్ని నిర్వీకారి ప్రపంచంగా తయారు చేసేవారు ఒక్కరు మాత్రమే ఇప్పుడు ఎవరు ఎంత పురుషార్థం చేస్తే అంత ఉన్నతమైన పదవిని పొందుతారు మాతాపితలైన జగదంబ జగద్పితలు వెళ్ళి మొట్టమొదటి మహారాజు మహారాణిగా అవుతారని పిల్లలకు తెలుసు ఇప్పుడైతే వారు కూడా చదువుకుంటున్నారు చదివించేవారు శివబాబా స్మృతి కూడా వారినే చేస్తారు ఇప్పుడు మీరు వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు తండ్రి అంటారు ఈ అంతిమ జన్మలో నా మతాన్ని అనుసరించి నిర్వీకారులుగా ఉంటే ఇరవై ఒక్క జన్మలు మీరు నిర్వీకారులుగా అవుతారు ఇది పురుషార్థం చేసే సంగమ యుగం తండ్రి అంటారు నేను వచ్చాను కావున మీరు ఈ జన్మలో నా మతాన్ని అనుసరించి నిర్వీకారులుగా అవ్వండి ప్రతి ఒక్కరూ స్వయం గురించి స్వయమే చింత చెయ్యాలి మరియు ఎవరు వచ్చినా సరే వారికి ఇలా చెప్పాలి అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలంటే పవిత్రత యొక్క రాఖీని కట్టుకోండి ఇప్పుడు మృత్యులోకంలో వృద్ధి చెయ్యకూడదు ఇక్కడ ఆది మధ్య అంతము దుఃఖము ఉంది ఇది అసురి సాంప్రదాయము సత్యయుగంలోనైతే దేవీ దేవతలు రాజ్యం చేసేవారు ఇప్పుడు నరకవాసులు వారిని పూజిస్తున్నారు మనమే పవిత్రంగా పూజ్యులుగా ఉండేవారమని వారికి తెలియదు ఇప్పుడు మళ్ళీ మనం పూజారుల నుండి పూజ్యులుగా అవ్వాలి మీరు పిల్లలకు జన్మనిచ్చి వారు కూడా నరకవాసులుగా అవ్వాలని కోరుకుంటున్నారా నరకంలో పిల్లలకు జన్మనివ్వాలా దానికల్న స్వర్గంలోకి వెళ్ళి రాకుమారులకు ఎందుకు జన్మనివ్వకూడదు తండ్రికి చెందినవారిగా అవ్వడంతో మీరు యోగ్యులుగా అవుతారు ఈ రోజుల్లో పిల్లలు కూడా దుఃఖాన్ని ఇస్తారు బిడ్డ జన్మిస్తే సంతోషం మరణిస్తే దుఃఖం సత్యుగంలో గర్భంలో కూడా మహలు వలె ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత కూడా మహళ్ళలోనే ఉంటారు ఇప్పుడు తండ్రి మిమ్మల్ని నరకవాసుల నుండి స్వర్గవాసులుగా తయారు చేస్తారు మనము ఈశ్వర్య విద్యార్థులం తండ్రికి పిల్లలం కూడా టీచర్ రూపంలో వారికి విద్యార్థులము కూడా గురువు రూపంలో వారికి పూర్తి అనుచరులము కూడా ఆత్మలమైన మనం తండ్రికి అనుచరులము తండ్రి అంటారు నన్ను స్మృతి చేయండి స్మృతి ద్వారానే మీరు పవిత్రంగా అవుతారు లేదంటే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది ఇకపోతే వ్యాపార వ్యవహారాలు అయితే చేయాలి లేదంటే పిల్లలను ఎలా సంభాలిస్తారు అచ్చా మధురాతి మధురమైన సిఖీలతే పిల్లలకు మాతాపిత బాబ్దాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు సారము ఒకటి అన్ని వైపుల నుండి బుద్ధి యొక్క ప్రీతిని తొలగించి ఒక్క తండ్రితో జోడించాలి పవిత్రంగా అయి పరిస్థాన్లో దేవకన్యలుగా అవ్వాలి రెండు మాతాపితల శ్రేష్ట మతాన్ని మనము అనుసరించాలి దేహాభిమానానికి వశమై వారికి మన మతాన్ని ఇవ్వకూడదు బాబా వరదానంనిస్తున్నారు మాస్టర్ జ్ఞాన సూర్యునిగా అయి మొత్తం విశ్వానికి సర్వశక్తుల కిరణాలను ఇచ్చే విశ్వ కళ్యాణకారి భవం వివరణ ఎలాగైతే సూర్యుడు తన కిరణాల ద్వారా విశ్వాన్ని ప్రకాశింపచేస్తాడో అలాగే మీరందరూ కూడా మాస్టర్ జ్ఞాన సూర్యులు కావున మీ సర్వశక్తుల కిరణాలను విశ్వానికి ఇస్తూ ఉండండి ఈ బ్రాహ్మణ జన్మ లభించిందే విశ్వ కళ్యాణం కోసము కౌన సదా ఈ కర్తవ్యంలోనే బిజీగా ఉండండి ఎవరైతే బిజీగా ఉంటారో వారు స్వయం కూడా నిర్విఘ్నంగా ఉంటారు మరియు సరువుల పట్ల కూడా విఘ్న వినాశకులుగా అవుతారు వారి వద్దకు ఏ విఘ్నమూ రాలేదు స్లోగన్ బాధ్యతలను సంభాలిస్తూ అంతా తండ్రికి అర్పించి డబుల్ లైట్గా ఉండడమే ఫరిస్తాగా అవ్వడము శాంతి